జన్యువుల పరస్పర చర్య పార్ట్ 1 వీడియో లెసన్కు విద్యార్థులకు స్వాగతం. మెండల్ అనువంశిక సూత్రముల ప్రకారంగా ప్రతి లక్షణానికి ఒక జన్యువు కారణం. ఒక జన్యువులో రెండు యుగ్మవికల్పములు ఉంటాయి. అందులో ఒకటి, ఒక యుగ్మవికల్పము బహిర్గతంగా ఉంటే అప్పుడు రెండవది అంతర్గతంగా ఉంటే, అంటే రెండు యుగ్మవికల్పములలో ఒక యుగ్మవికల్పం బహిర్గతంగా రెండవ యుగ్మవికల్పము అంతర్గతంగా ఉన్నప్పుడు బహిర్గత యుగ్మవికల్పం యొక్క లక్షణమే జన్యు, ఆ జన్యు ద్వారా వస్తుంది. రెండు యుగ్మవికల్పములు అంతర్గతంగా ఉంటేనే అప్పుడు ఆ అంతర్గత లక్షణము బయటికి వస్తుంది. సో జన్యు, ఈ మెండలు చేసిన పరిశోధనల ఫలితంగా ఏకసంకరీకరణం యొక్క దృశ్యరూప నిష్పత్తి 3:1, ద్విసంకరీకరణం యొక్క దృశ్యరూప నిష్పత్తి 9:3:1 అయితే, దాని తర్వాత ఆ మెండల్ తర్వాత చేసినటువంటి వివిధ శాస్త్రవేత్తల ప్రయోగాల ద్వారా ఏమి తెలిసింది అంటే, ఒక లక్షణము ఒక జన్యు వలన కాకుండా ఒకటి కంటే ఎక్కువ జన్యువుల వలన కూడా ఆ లక్షణము వస్తుందని తెలుస్తుంది. మెండల్ చేసిన పరిశోధన ఫలితంగా ఒక లక్షణానికి ఒక జన్యువు కారణమని తెలిసింది. మెండల్ తర్వాత శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన ఫలితంగా ఒక లక్షణానికి ఒకటి కంటే ఎక్కువ జన్యువులు కూడా అవసరము అనే విషయము తెలుస్తుంది. వారు తర్వాత చేసిన పరిశోధనలో, ఆ ప్రయోగాలలో మెండల్కు వచ్చిన దృశ్యరూప నిష్పత్తులు 3:1 కానీ 9:3:1 కానీ రాలేదు. సో ఈ విధంగా రాకపోవడానికి కారణం ఏమిటి అంటే, అక్కడ ఒకటి కంటే ఎక్కువ జన్యువులు కలిసి వాటి ప్రభావాల వలన ఒకటే లక్షణము బయటికి వ్యక్తం కాబడుతుంది. సో అలా జరిగినప్పుడు మెండల్కు వచ్చినటువంటి 3:1 9:3:1 రాలేదు. సో దానినే జన్యువుల పరస్పర చర్య అంటారు. అంటే ఒకటి కంటే ఎక్కువ జన్యువులు వాటి పరస్పర చర్య ఫలితంగా అక్కడ కొత్త లక్షణము రాబడుతుంది. అంటే ఆ రెండు, ఏ అనే జన్యువు ఒక లక్షణాన్ని నిర్ణయిస్తే, బి అనే జన్యువు ఒక లక్షణాన్ని నిర్ణయిస్తే, ఈ రెండు జన్యువులు కలిసినప్పుడు అక్కడ కొత్త లక్షణము రావడము లేదా అందులో ఏదో ఒక జన్యువు లక్షణమే రావడము అనేది జరుగుతుంది. సో దీనినే జన్యువుల పరస్పర చర్య అంటారు. సో ఈ జన్యువుల పరస్పర చర్య పైన జరిగేటువంటి వీడియో లెసన్కు విద్యార్థులకు స్వాగతం. దాని గురించి ఈరోజు వీడియో లెసన్లో చర్చిద్దాము. సో జన్యువుల పరస్పర చర్య అంటే, రెండు లేదా అంతకంటే ఎక్కువ జన్యువులు పరస్పర చర్య వలన కొత్త లక్షణం వ్యక్తం కావటంను జన్యువుల పరస్పర చర్య అంటారు. అంటే మెండల్ పరిశోధన ఫలితంగా ఒక లక్షణానికి కారణమేంటి, ఒక జన్యువే. కానీ ఇక్కడ ఏంటి, రెండు కానీ అంతకంటే ఎక్కువ జన్యువులు కానీ వాటి పరస్పర చర్య వలన ఒకే లక్షణము వ్యక్తం అవుతుంది. అలా వ్యక్తం కావడాన్ని జన్యువుల పరస్పర చర్య అంటారు. అంటే ఆ జన్యువులన్నీ పరస్పరంగా చర్య జరిపి ఒక లక్షణాన్ని నిర్ణయిస్తున్నాయి కాబట్టి దీన్ని జన్యువుల పరస్పర చర్య అంటారు. దీనికన్నిటికీ కారణము మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మెండల్ చేసినటువంటి ప్రయోగాలలో 3:1 9:3:1 వ్యక్తం కాకపోవడము,
మరియు ఆ జన్యువులు బహిర్గత సిద్ధాంతమును పాటించకపోవడం వలన ఈ జన్యువుల పరస్పర చర్య అనేది జరిగింది. సో ఈ జన్యువుల పరస్పర చర్యలో ఉండేటువంటి రకాల గురించి మనము తెలుసుకుందాము. జన్యువుల పరస్పర చర్యలో రకాలు, ఒకటి బహిర్గత ఎపిస్టాసిస్, అంతర్గత ఎపిస్టాసిస్, సంపూరక జన్యు చర్యలు, ద్విగుణీకృత జన్యు చర్యలు, జన్యువుల సాధారణ పరస్పర చర్యలు, నిరోధక జన్యు చర్యలు. ఈ వీడియో లెసన్లో ఈరోజు మనము బహిర్గత ఎపిస్టాసిస్, అంతర్గత ఎపిస్టాసిస్, సంపూరక జన్యు చర్యల గురించి చర్చిద్దాము. మరొక వీడియో లెసన్లో మనము ద్విగుణీకృత జన్యు చర్యలు, జన్యువుల సాధారణ పరస్పర చర్యలు మరియు నిరోధక జన్యు చర్యల గురించి చర్చిద్దాం. సో ఈ వీడియో లెసన్లో మనం చర్చించబోయేటువంటి అంశముల గురించి ఒక్కొక్కటి మనము వివరించుకుందాము. బహిర్గత ఎపిస్టాసిస్. ఎపిస్టాసిస్ అంటే కప్పివేయడము. ఒక జన్యువు ఇంకో జన్యువును కప్పివేస్తే మామూలుగా ఎపిస్టాసిస్ అంటే కప్పివేయడము. సో బహిర్గత ఎపిస్టాసిస్ అంటే బహిర్గత జన్యువు కప్పివేయడము. అంటే ఒక బహిర్గత జన్యువు వేరొక జన్యువును కప్పివేయడం వల్ల అప్పుడు ఆ జన్యువు లక్షణము వ్యక్తం కావట్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే జన్యువు ఉంది, ఇది ఒక లక్షణానికి కారణం. బి అనే జన్యువు ఉంది, ఇది ఒక లక్షణానికి కారణం. సో ఏ అనే జన్యువు, ఇది బహిర్గత జన్యువు, బి అనే జన్యువును కప్పివేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ బి అనే జన్యువు యొక్క లక్షణం రావట్లేదు, ఏ అనే జన్యువు యొక్క లక్షణం మాత్రమే వస్తుంది. సో దీనిని బహిర్గత ఎపిస్టాసిస్ అంటారు. ఒక బహిర్గత జన్యువు వేరొక జన్యువు లక్షణం వ్యక్తం కాకుండా కప్పివేయుటను బహిర్గత ఎపిస్టాసిస్ అంటారు. దీనికి ఒక ఉదాహరణ, తీపి గుమ్మడి, గుమ్మడికాయలో తీపి గుమ్మడిలో ఫలము రంగుపైన చేసినటువంటి ప్రయోగం. ఈ తీపి గుమ్మడిలో ఇక్కడ మూడు రకాలైనటువంటి ఫలాలు ఉంటాయి, తెలుపు రంగులో, పసుపు రంగులో మరియు ఆకుపచ్చ రంగులో. ఈ మూడు వర్ణాలలో ఫలాలు ఉంటాయి. ఎప్పుడైతే తెలుపు పసుపు ఈ పండ్లు కలిగినటువంటి మొక్కల మధ్య సంకరణం చేసినప్పుడు వాటి సంతానము తెలుపు రంగులో ఉన్నాయి, అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, తెలుపు పసుపు పైన బహిర్గతము. అదేవిధంగా తెలుపు ఆకుపచ్చ పండ్ల మధ్య సంకరణం చేసినప్పుడు కూడా సంతానంలో తెలుపు రంగే వచ్చింది, దీన్ని బట్టి కూడా మనకేమర్థమవుతుంది, తెలుపు ఆకుపచ్చ పైన బహిర్గతము. మరియు పసుపు పండ్లు కలిగిన మొక్కలకు ఆకుపచ్చ పండ్లు కలిగినటువంటి మొక్కల మధ్య సంకరణం చేసినప్పుడు పసుపు వర్ణ పండ్లు కలిగినటువంటి మొక్కలు సంతానంలో వచ్చినాయి. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే పసుపు వర్ణ పండ్లు కలిగిన మొక్కలు ఆకుపచ్చ వర్ణం కలిగిన పండ్ల పైన బహిర్గతము. సో ఈ పరిశోధన ఫలితంగా, ఈ ప్రయోగాల ఫలితంగా తెలిసిన విషయం ఏమిటంటే తెలుపు పసుపు పైన బహిర్గతము, తెలుపు ఆకుపచ్చ పైన కూడా బహిర్గతము. అంటే తెలుపుకు సంబంధించిన జన్యువు ఉన్నప్పుడు పసుపు లక్షణం వ్యక్తం కాదు, పసుపు పండ్లు ఉన్నటువంటి జన్యువు లక్షణం వ్యక్తం కాదు. అదేవిధంగా తెలుపు రంగు కారణమైన జన్యువు ఉన్నప్పుడు ఆకుపచ్చ పండ్లకు కారణమైన జన్యువు ఉన్నప్పటికీ దాని లక్షణము వ్యక్తం కాదు. అదేవిధంగా పసుపు పండ్లు కారణమైన జన్యువు ఉన్నప్పుడు ఆకుపచ్చ పండ్లు ఉన్నటువంటి జన్యువు ఉన్నప్పటికీ ఆ లక్షణం వ్యక్తం కాదు. మరి ఆకుపచ్చ లక్షణం ఎప్పుడు వ్యక్తమవుతుంది అంటే ఈ తెలుపు పండ్ల కారణమైన జన్యువు,
పసుపు పండ్ల కారణమైన జన్యువు అంతర్గతంగా ఉన్నప్పుడు అప్పుడు ఆకుపచ్చ రంగు బయటికి వ్యక్తమవుతుంది. ఇప్పుడు ఇక్కడ తెలుపుకు వైట్ తోటి మనము డబ్ల్యూ అనే అక్షరం తీసుకుంటున్నాము, దానికి సింబల్గా పసుపుకు క్యాపిటల్ వై తీసుకుంటున్నాము, ఆకుపచ్చ వర్ణానికి స్మాల్ వై తీసుకుంటున్నాము. సో ఇక్కడ చూడండి, తెలుపు వర్ణం గల తెలుపు వర్ణ పండ్లు కలిగిన మొక్కలకు ఆకుపచ్చ వర్ణం కలిగిన పండ్లకు మధ్య సంకరణం చేశారు. సో తెలుపు అంటే క్యాపిటల్ డబ్ల్యూ క్యాపిటల్ డబ్ల్యూ క్యాపిటల్ వై క్యాపిటల్ వై, అంటే క్యాపిటల్ వై లక్షణం ఏం చేస్తుంది, పసుపు వర్ణానికి కారణం. కానీ క్యాపిటల్ డబ్ల్యూ ఏదైతే తెలుపు వర్ణం ఉందో అది పసుపు వర్ణం పైన బహిర్గతం కాబట్టి అప్పుడు తెలుపు లక్షణమే వస్తుంది. సో ఇక్కడ మనం తెలుపుకు క్యాపిటల్ డబ్ల్యూ క్యాపిటల్ డబ్ల్యూ మాత్రమే రాసుకోవట్లేదు. అదే మెండల్ పైన చేసినటువంటి పరిశోధనలో ప్రయోగాలలో ఏకసంకరీకరణంలో ద్విసంకరీకరణంలో మనం తెలుపు అంటే క్యాపిటల్ డబ్ల్యూ క్యాపిటల్ డబ్ల్యూ మాత్రమే రాసుకుంటాం. కానీ ఇక్కడ క్యాపిటల్ డబ్ల్యూ క్యాపిటల్ డబ్ల్యూ క్యాపిటల్ వై క్యాపిటల్ వై రాసుకున్నాం. అంటే ఇక్కడ రెండు జన్యువులు ఉన్నాయి. అంటే ఆ రెండు జన్యువులు చూడండి, ఇంతకుముందే మనము జన్యువుల పరస్పరం చర్య అంటే ఏం చెప్పుకున్నాము, రెండు జన్యువులు పరస్పర చర్య వలన ఒకే లక్షణం వ్యక్తం కావటం అన్నట్టు. సో ఇక్కడ తెలుపు వర్ణానికి కారణమైనటువంటి క్యాపిటల్ డబ్ల్యూ క్యాపిటల్ డబ్ల్యూ, పసుపు వర్ణానికి కారణమైనటువంటి క్యాపిటల్ వై క్యాపిటల్ వై, ఇది ఉన్నప్పటికీ ఈ క్యాపిటల్ డబ్ల్యూ క్యాపిటల్ డబ్ల్యూ లక్షణం మాత్రమే వస్తుంది, అది తెలుపు వర్ణం. ఇక ఆకుపచ్చ పండు. సో ఆకుపచ్చ వర్ణానికి ఆకుపచ్చ వర్ణము ఎప్పుడు బహిర్గతమవుతుంది, ఈ తెలుపు వర్ణము ఎప్పుడైతే కారణమైన జన్యువు అంతర్గతంగా ఉంటేనే అప్పుడు ఆకుపచ్చ వర్ణము బహిర్గతమవుతుంది. ఇక కాబట్టి ఈ జన్యువులన్నీ కూడా ఇవి అంతర్గతంగా ఉన్నాయి, స్మాల్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ స్మాల్ వై స్మాల్ వై. సో ఈ విధంగా మనకు ఉన్నాయి కాబట్టి ఇది ఆకుపచ్చ వర్ణంలో ఉంటుంది. అంటే ఈ జన్యువులన్నీ అంతర్గతంగా ఉంటేనే, ఈ జన్యువులన్నీ అంతర్గతంగా ఉంటేనే అది ఆకుపచ్చ వర్ణం. అంటే ఇప్పుడు ఇక్కడ ఒకవేళ స్మాల్ వైని మనం క్యాపిటల్ వై క్యాపిటల్ వైని రాసుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ క్యాపిటల్ వై అనేది ఇక్కడ మనకు ఈ పసుపు అనేది మనకు బహిర్గతం కాబట్టి దాని లక్షణం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో గ్రీన్ లక్షణము ఆకుపచ్చ వర్ణము అనేది ఆ అన్ని జన్యువులు అంతర్గతంగా ఉన్నప్పుడే ఆకుపచ్చ వర్ణము వస్తుంది. అందుకోసమే గ్రీన్కు మనము స్మాల్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ స్మాల్ వై మనము రాసుకున్నాము. సో ఇక్కడ ఈ విధంగా మనం రాసుకున్నప్పుడు ఇవి సంయోగ బీజములు, సంయోగ బీజములు ఇవి. సో సంయోగ బీజములు మనము తీసుకునేటప్పుడు మనము ఎలా తీసుకుంటాం, మనము ఇప్పుడు ఇక్కడ ఈ లక్షణానికి రెండు యుగ్మ వికల్పాలు ఉన్నాయి, ఈ లక్షణానికి రెండు యుగ్మ వికల్పాలు ఉన్నాయి. సో స్వతంత్ర జన్యు వ్యూహన సిద్ధాంతం ప్రకారంగా ప్రతి యుగ్మ వికల్పము వేరే ఇతర యుగ్మ వికల్పంతో స్వేచ్ఛగా కలవవచ్చు, కలిసి సంయోగ బీజాలు ఏర్పడతాయి. సో క్యాపిటల్ డబ్ల్యూ క్యాపిటల్ వై ఇది ఒక సంయోగ బీజము. అదేవిధంగా క్యాపిటల్ డబ్ల్యూ మళ్ళీ ఈ క్యాపిటల్ వైతో కలిసి ఇంకొక సంయోగ బీజము ఏర్పడుతుంది. అదేవిధంగా క్యాపిటల్ వై ఈ క్యాపిటల్ వై రెండవ క్యాపిటల్ వై ఈ క్యాపిటల్ వైతో ఒక సంయోగ బీజము, ఈ క్యాపిటల్ వై మళ్ళీ ఈ క్యాపిటల్ వైతో ఇంకొక సంయోగ బీజం ఏర్పడుతుంది. అంటే నాలుగు సంయోగ బీజాలు ఏర్పడుతున్నాయి, కానీ నాలుగు సంయోగ బీజాలు కూడా ఇదే క్యాపిటల్ డబ్ల్యూ క్యాపిటల్ వైతో ఏర్పడుతున్నాయి, అంటే ఒకే రకమైన జన్యువులతో ఏర్పడుతున్నాయి. సో అన్నీ ఒకే రకంగా ఉన్నప్పుడు మనం ఒకే ఒకటి సంయోగ బీజాన్ని ఇక్కడ మనము రాసుకుంటాము. అదేవిధంగా ఇక్కడ కూడా మనకు నాలుగు సంయోగ బీజాలు ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా నాలుగు ఒకే రకంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ మనము స్మాల్ డబ్ల్యూ స్మాల్ వై ఇక్కడ మనము రాసుకుంటాము. సో ఇవి సంయోగ బీజాలు. ఈ సంయోగ బీజాల సంకరణ ఫలితంగా మనకు వచ్చేటువంటి మొక్క F1 మొక్క క్యాపిటల్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ క్యాపిటల్ వై స్మాల్ వై.
ఎప్పుడు కూడా ఒకే రకమైన యుగ్మ వికల్పాలు ఒక దగ్గర రాయాలి. ఇలా క్యాపిటల్ డబ్ల్యూ క్యాపిటల్ వై, స్మాల్ డబ్ల్యూ స్మాల్ వై అని ఇక్కడ రాయకూడదు. అంటే ఒకే రకమైన యుగ్మ వికల్పాలు, తెలుపు కారమైన యుగ్మ వికల్పాలు పక్క పక్కన రాయాలి. అంటే సంయోగ బీజాల్లో అయితే వేరే వేరే సంయోగ యుగ్మ వికల్పాలు కలిసి ఉంటాయి. అదే జీవిలోకి వచ్చేటప్పటికి మనకు ఒకే రకమైన యుగ్మ వికల్పాలు ఒక దగ్గరనే ఉంటాయి. సో కాబట్టి మనము క్యాపిటల్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ క్యాపిటల్ వై స్మాల్ వై అని మనము రాస్తాము. సో ఇప్పుడు మనకు ఇక్కడ ఏ ఒక్క వస్తుంది చూడండి, క్యాపిటల్ డబ్ల్యూ ఉంది. క్యాపిటల్ డబ్ల్యూ మనకు దేనికి సంకేతము, తెలుపు సంకేతము. సో ఈ క్యాపిటల్ డబ్ల్యూ అనేది ఏంది, మిగతా లక్షణాలపైన బహిర్గతము. సో క్యాపిటల్ డబ్ల్యూ ఇక్కడ క్యాపిటల్ వై ఉంది. క్యాపిటల్ వై అంటే ఏంది, పసుపు లక్షణానికి కారణం. కానీ పసుపు లక్షణము ఇప్పుడు మామూలుగా అయితే మనకు మెండల్ ప్రకారం అయితే ఇక్కడ ఏం రావాలి, మనకు తెలుపు రావాలి, పసుపు రావాలి. క్యాపిటల్ డబ్ల్యూ ఉన్నందుకు తెలుపు రావాలి, క్యాపిటల్ వై ఉన్నందుకు పసుపు రావాలి. కానీ తెలుపు వర్ణము పసుపు వర్ణం పైన బహిర్గతము, ఇది మనం చెప్పుకున్నాము. సో తెలుపు వర్ణం పసుపు వర్ణం పైన బహిర్గతం కాబట్టి ఇక్కడ మనకు తెలుపు వర్ణం కలిగినటువంటి పళ్ళు వచ్చాయి. ఇది ఎఫ్ వన్ జనరేషన్. ఇప్పుడు ఎఫ్ టూ జనరేషన్ చేయాలి, ఎఫ్ టూ తరం చేయాలి. ఎఫ్ టూ తరం చేసినప్పుడు ఏం చేస్తాం మనము, ఈ మొక్కను మళ్ళీ ఇలాంటి మొక్కతోటే సంకరణ చేస్తాము. అంటే క్యాపిటల్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ క్యాపిటల్ వై స్మాల్ వై అని చేస్తాము. అంటే స్వఫలదీకరణము చేస్తాము, అదే మొక్కలో మనం చేస్తాము. సో ఇప్పుడు ఎఫ్ టూ వచ్చేటప్పుడు ఇక్కడ, సో ఇక్కడ కూడా మనకు రెండు పేరెంట్స్ ఉంటాయి కదా, క్యాపిటల్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ క్యాపిటల్ వై స్మాల్ వై. అప్పుడు వచ్చే సంయోగ బీజం చూడండి, స్వతంత్ర జన్యువూహన సిద్ధాంతం ప్రకారంగా యుగ్మ వికల్పంలో స్వేచ్ఛగా విడిపోయి వేరే ఇతర యుగ్మ వికల్పంతో కలిసిపోయి స్వేచ్ఛగా కలిసిపోయి సంయోగ బీజాల్లోని చేరుతాయి. సో ఈ క్యాపిటల్ డబ్ల్యూ ఈ క్యాపిటల్ వై కలిసి ఒక సంయోగ బీజంలోకి వస్తాయి. ఈ క్యాపిటల్ వై ఈ స్మాల్ వైతో కలిసినప్పుడు అప్పుడు ఈ సంయోగ బీజం వస్తుంది. అదేవిధంగా ఈ స్మాల్ డబ్ల్యూ ఈ క్యాపిటల్ వైతో కలిసినప్పుడు ఈ సంయోగ బీజం వస్తుంది. ఈ స్మాల్ డబ్ల్యూ ఈ స్మాల్ వైతో కలిసినప్పుడు ఈ సంయోగ బీజం వస్తుంది. అంటే చూడండి, ప్రతి యుగ్మ వికల్పము వేరే ఏ ఇతర యుగ్మ వికల్పంతోనైనా స్వేచ్ఛగా కలవచ్చు, ఎటువంటి అడ్డంకి ఉండదు. సో కాబట్టి ఇక్కడ మనకు నాలుగు రకాలైనటువంటి సంయోగ బీజాలు ఏర్పడ్డాయి. ఎఫ్ టూ జనరేషన్కు మనము ఇదే మొక్కలో మనము ఆత్మఫలదీకరణం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనకు ఇలాంటి మొక్కనే వస్తుంది. కాబట్టి మనకు ఇక్కడ కూడా మనకు ఇలాంటి సంయోగ బీజం, ఇక్కడ ఏ రాసిన సంయోగ బీజములు అవే ఇక్కడ మనకు వస్తాయి. ఒకటి పురుష సంయోగ బీజములు, ఒకటి స్త్రీ సంయోగ బీజాలకు మనము భావించుకోవాలి. సో ఇప్పుడు మనము ఇక్కడ మనము అడ్డ గుణకారం చేసుకుంటూ వీటిని రాసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ చూడండి, క్యాపిటల్ డబ్ల్యూ క్యాపిటల్ డబ్ల్యూ క్యాపిటల్ వై క్యాపిటల్ వై, క్యాపిటల్ డబ్ల్యూ క్యాపిటల్ డబ్ల్యూ క్యాపిటల్ వై క్యాపిటల్ వై. ఇంతకుముందే చెప్పుకున్నాం మనము ఒకే రకమైన యుగ్మ వికల్పములు ఒక దగ్గర రాసుకోవాలి. సో క్యాపిటల్ డబ్ల్యూ క్యాపిటల్ వై క్యాపిటల్ డబ్ల్యూ క్యాపిటల్ వై అని రాయట్లేదు మనం, క్యాపిటల్ డబ్ల్యూ క్యాపిటల్ డబ్ల్యూ క్యాపిటల్ వై క్యాపిటల్ వై అని రాసుకున్నాము. అదేవిధంగా ఇక్కడ తీసుకున్నట్టయితే క్యాపిటల్ డబ్ల్యూ క్యాపిటల్ డబ్ల్యూ క్యాపిటల్ వై స్మాల్ వై. అదేవిధంగా ఇక్కడ తీసుకున్నట్టయితే క్యాపిటల్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ క్యాపిటల్ వై, ఇక్కడ కూడా క్యాపిటల్ వై. ఇక్కడ తీసుకున్నట్టయితే క్యాపిటల్ డబ్ల్యూ స్మాల్ డబ్ల్యూ క్యాపిటల్ వై స్మాల్ వై. అంటే ఈ విధంగా, అంటే ఇదేం తెలియజేస్తుందంటే ఈ సంయోగ బీజము ఈ సంయోగ బీజము ఇవి ఫలదీకరణ జరిగినప్పుడు ఈ మొక్క ఈ సంయోగ బీజము ఈ సంయోగ బీజంతో కలిస్తే ఇటువంటి మొక్కలు రావడము, ఈ సంయోగ బీజము ఈ సంయోగ బీజంతో కలిస్తే ఇటువంటి రకం మొక్కలు రావడము, ఈ సంయోగ బీజము ఈ సంయోగ బీజంతో కలిస్తే ఎటువంటి రకమైన మొక్కలు రావడము జరుగుతుంది. సో ఆ విధంగా మనము రెండవ మనకు ఈ గడిలో కూడా మనము రాసుకున్నట్టయితే క్యాపిటల్ డబ్ల్యూ క్యాపిటల్ డబ్ల్యూ క్యాపిటల్ వై
స్మాల్ వై. ఎప్పుడు కూడా క్యాపిటల్స్ ముందు రాసుకోవాలి, తర్వాత స్మాల్ లెటర్ రాసుకోవాలి. అంటే బహిర్గత యుగ్మవికల్పం ముందుగా రాయాలి, అంతర్గత యుగ్మవికల్పము తర్వాత రాయాలి. సో ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, క్యాపిటల్ డబ్ల్యూ, క్యాపిటల్ డబ్ల్యూ, తర్వాత రెండు చోట్ల స్మాల్ వైలే ఉన్నాయి. సో స్మాల్ వై, స్మాల్ వై. ఇక్కడ చూడండి, క్యాపిటల్ డబ్ల్యూ, స్మాల్ డబ్ల్యూ, క్యాపిటల్ వై, స్మాల్ వై. ఇక ఇక్కడ చూడండి, క్యాపిటల్ డబ్ల్యూ, స్మాల్ డబ్ల్యూ, తర్వాత స్మాల్ వై, స్మాల్ వై. ఈ గడిలో చూడండి, అంటే ఇక్కడ వచ్చేది ఎప్పుడు కూడా మనకు ఇది ఇది సంకరణ జరుగుతుంది, ఇక్కడ ఇది వస్తుంది. సో చూడండి, ఇక్కడ క్యాపిటల్ డబ్ల్యూ, స్మాల్ డబ్ల్యూ, క్యాపిటల్ వై, క్యాపిటల్ వై. ఇక్కడ చూడండి, క్యాపిటల్ డబ్ల్యూ, ఇక్కడ ఉన్న క్యాపిటల్ డబ్ల్యూ, స్మాల్ డబ్ల్యూ, క్యాపిటల్ వై, స్మాల్ వై. ఇక్కడ స్మాల్ డబ్ల్యూ, స్మాల్ డబ్ల్యూ, క్యాపిటల్ వై, క్యాపిటల్ వై. ఇక్కడ చూడండి, స్మాల్ డబ్ల్యూ, స్మాల్ డబ్ల్యూ, క్యాపిటల్ వై, స్మాల్ వై. ఇక్కడ క్యాపిటల్ డబ్ల్యూ, స్మాల్ డబ్ల్యూ, క్యాపిటల్ వై, స్మాల్ వై. ఇక్కడ క్యాపిటల్ డబ్ల్యూ, స్మాల్ డబ్ల్యూ, స్మాల్ వై, స్మాల్ వై. ఇక్కడ స్మాల్ డబ్ల్యూ, స్మాల్ డబ్ల్యూ, తర్వాత క్యాపిటల్ వై, స్మాల్ వై. ఇక్కడ చూడండి, స్మాల్ డబ్ల్యూ, స్మాల్ డబ్ల్యూ, స్మాల్ వై, స్మాల్ వై. సో ఇలాంటి జన్యురూపం కలిగినటువంటి మొక్కలు వస్తాయి. సో ఈ మొక్కల దృశ్యరూపం మనము ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ ఒకటి మనం గమనించాలి, తెలుపు అనేది పసుపు ఆకుపచ్చల పైన బహిర్గతము. అంటే తెలుపుకు సంబంధించిన జన్యువు, బహిర్గత జన్యువు ఉంటే, అప్పుడు పసుపు ఆకుపచ్చ వర్ణం సంబంధించినటువంటి జన్యువులు ఉన్నా కూడా ఆ లక్షణం వ్యక్తం కాదు. ఎందుకంటే తెలుపు పసుపు ఆకుపచ్చ వర్ణంలపైన బహిర్గతము. పసుపు ఆకుపచ్చ రెండు ఉన్నప్పుడు పసుపు అనేది ఆకుపచ్చ పైన బహిర్గతం కాబట్టి అప్పుడు పసుపు వర్ణం వస్తుంది. ఈ మిగతావి మనకు ఇవి అంతర్గతంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది ఆకుపచ్చ వర్ణము మనకు వస్తుంది. సో చూడండి, ఇక్కడ మనము క్యాపిటల్ డబ్ల్యూ ఉంది కాబట్టి తెలుపు, ఇక్కడ క్యాపిటల్ డబ్ల్యూ ఉంది కాబట్టి తెలుపు. అంటే క్యాపిటల్ డబ్ల్యూ ఉంటే ఇక మిగతా ఏ లక్షణం రాదు. సో ఇక్కడ క్యాపిటల్ డబ్ల్యూ ఉంది, ఒక క్యాపిటల్ డబ్ల్యూ ఉంది, ఒక యుగ్మవికల్పం ఉంది కాబట్టి తెలుపు. ఇక్కడ తెలుపు, ఇక్కడ తెలుపు, ఇక్కడ తెలుపు, 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 తెలుపు. ఇక్కడ చూడండి, స్మాల్ డబ్ల్యూ ఉన్నప్పుడు దాని లక్షణం వ్యక్తం కాదు, తెలుపు వర్ణ లక్షణం వ్యక్తం కాదు. సో అప్పుడు క్యాపిటల్ వై, క్యాపిటల్ వై అంటే ఏంది, పసుపు. సో అప్పుడు పసుపు వర్ణము వ్యక్తమవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మనకు ఒక క్యాపిటల్ వై ఉంది కాబట్టి అప్పుడు దాని లక్షణమైనటువంటి పసుపు వ్యక్తమవుతుంది. అంటే మిగతా జన్యువులు అంతర్గతంగా ఉన్నాయి కాబట్టి అప్పుడు దాని లక్షణం వ్యక్తంగా కాదు కాబట్టి పసుపు వర్ణం వస్తుంది. ఇక్కడ కూడా క్యాపిటల్ డబ్ల్యూ ఉంది కాబట్టి ఇక మిగతా జన్యు లక్షణాలు వ్యక్తం కాదు కాబట్టి అప్పుడు తెలుపు వర్ణం వస్తుంది. సో ఇక్కడ కూడా క్యాపిటల్ డబ్ల్యూ ఉంది కాబట్టి తెలుపు లక్షణం వస్తుంది. ఇక్కడ స్మాల్ డబ్ల్యూ ఉంది కాబట్టి దాని లక్షణం వ్యక్తం కాదు, అంటే తెలుపు వర్ణం వ్యక్తం కాదు. క్యాపిటల్ వై ఉంది, దాని యొక్క వర్ణము పసుపు కాబట్టి పసుపు వర్ణం వస్తుంది. ఇక్కడ చూడండి, అన్ని జన్యువులు అంతర్గతంగా ఉన్నాయి, అంతర్గతంగా ఉన్నప్పుడు వాటి లక్షణం వ్యక్తం కావట్లేదు. స్మాల్ డబ్ల్యూ అంతర్గతంగా ఉంది కాబట్టి దాని లక్షణం వ్యక్తం కావట్లేదు. ఇక్కడ స్మాల్ వై ఉంది, వాళ్ళ క్యాపిటల్ వై ఉంటే పసుపు వర్ణంగా వస్తుంది, కానీ స్మాల్ వై ఉంది కాబట్టి అప్పుడు దాని లక్షణం వ్యక్తం కాదు. సో అప్పుడు ఏమవుతుంది, ఆకుపచ్చ వర్ణం వస్తుంది. సో ఈ విధంగా ఈ మొత్తంలో మనకు ఈ 16 మొక్కలలో 12 మొక్కలు తెలుపు వర్ణంలో ఉంటాయి, తెలుపు వర్ణంలో కలిగిన పండ్లను కలిగి ఉంటాయి. 3 మొక్కలు పసుపు వర్ణంలో కలిగిన పండ్లను కలిగి ఉంటాయి. 1 మొక్క ఆకుపచ్చ వర్ణంలో కలిగినటువంటి మొక్కలను కలిగి ఉంటాయి.
చూడండి ఇక్కడ దృశ్యరూప నిష్పత్తి 12:3:1 వచ్చింది. మెండల్ ద్విసంకరీకరణ ప్రయోగంలో దృశ్యరూప నిష్పత్తి 9:3:1 ఉండాలి ఆ ప్రకారం అయితే, కానీ అలా రాలేదు. దానికి కారణము ఇక్కడ జన్యువులు ఏ జన్యువు తన యొక్క లక్షణాన్ని వ్యక్తం చేసి ఉంటే అప్పుడు మెండల్ చెప్పినటువంటి నిష్పత్తి వచ్చి ఉండేది. కానీ ఇక్కడ రెండు జన్యువులు కలిసి అవి ఒకే లక్షణాన్ని వ్యక్తం చేస్తున్నాయి. చూడండి ఇక్కడ క్యాపిటల్ డబ్ల్యూ క్యాపిటల్ వై ఇది తెలుపు, క్యాపిటల్ డబ్ల్యూ క్యాపిటల్ డబ్ల్యూ క్యాపిటల్ వై క్యాపిటల్ వై పసుపు, అయినప్పటికీ తెలుపు వర్ణం వస్తుంది. అంటే ఇక్కడ రెండు జన్యువులు కలిసి ఒకటే లక్షణం వస్తుంది. కాబట్టి మెండల్ చెప్పినటువంటి నిష్పత్తి రాకుండా ఇక్కడ 12:3:1 వచ్చింది. సో ఇక్కడ మనకు బహిర్గత జన్యువు వేరే జన్యువును కప్పివేస్తుంది కాబట్టి దీనిని బహిర్గత ఎపిస్టాసిస్ అంటారు. సో జన్యువుల పరస్పర చర్యను కూడా మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ, ఎందుకంటే రెండు జన్యువులు కలిసి ఒకటే లక్షణం వస్తుంది. ఇక్కడ రెండు జన్యువులు ఉన్నప్పటికీ కూడా పసుపు తెలుపు ఉన్నప్పటికీ కూడా తెలుపు పసుపు రెండు రాకుండా తెలుపు మాత్రమే వస్తుంది. కాబట్టి ఇక్కడ మనము రెండు జన్యువులు వాటి చర్య వలన వాటి ప్రభావం వలన ఒకే లక్షణం వ్యక్తం వస్తుంది. సో ఇది జన్యువుల పరస్పర చర్య. అయితే ఇక్కడ బహిర్గత జన్యువు వేరే జన్యువును కప్పివేస్తుంది, ఆ జన్యువు లక్షణం రాకుండా చేస్తుంది, కాబట్టి ఇది బహిర్గత ఎపిస్టాసిస్. ఇక అంతర్గత ఎపిస్టాసిస్. సో ఇంతకుముందు బహిర్గత ఎపిస్టాసిస్ అంటే ఏం చెప్పుకున్నాము, ఒక బహిర్గత జన్యువు వేరొక జన్యువును కప్పివేయడం. ఇక్కడ అంతర్గత ఎపిస్టాసిస్ అంటే అంతర్గత జన్యువు వేరొక జన్యువును కప్పివేయడం. ఎప్పుడైతే కప్పివేస్తుందో ఆ కప్పివేయబడిన జన్యువు యొక్క లక్షణం బయటికి రాదు. ఏ జన్యువు అయితే కప్పివేస్తుందో ఆ జన్యువు లక్షణం మాత్రమే బయటకు వస్తుంది. అంటే ఇక్కడ అంతర్గత ఎపిస్టాసిస్ అంటే అంతర్గత జన్యువు వేరే జన్యువును కప్పివేస్తుంది కాబట్టి అంతర్గత జన్యువు యొక్క లక్షణం మాత్రమే బయటికి వస్తుంది, ఆ లక్షణం మాత్రమే కనబడుతుంది వ్యక్తమవుతుంది. సో ఒక అంతర్గత జన్యువు వేరొక జన్యువు లక్షణము వ్యక్తం కాకుండా కప్పివేయటను అంతర్గత ఎపిస్టాసిస్ అంటారు. ఈ అంతర్గత ఎపిస్టాసిస్ను మనము చిట్టెలకలోని వెంట్రికల రంగు పైన చేసినటువంటి ప్రయోగాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. చిట్టెలకలలో నలుపు వర్ణంలో ఉంటాయి, కొన్ని చిట్టెలకలు నలుపు వర్ణంలో ఉంటాయి అంటే వెంట్రికలు నలుపు వర్ణంలో ఉంటాయి, కొన్ని చిట్టెలకల్లో నలుపు వర్ణంలో వెంట్రికల చివర పసుపు వర్ణము ఉంటుంది, ఆ వర్ణాన్ని అగౌటీ వర్ణము అంటారు. ఇక కొన్ని చిట్టెలకలు అక్కడ తెలుపు వర్ణంలో ఉంటాయి అంటే వెంట్రిక తెలుపు వర్ణంలో ఉంటాయి. అంటే చిట్టెలకలలో మూడు రకాలైనటువంటి ఎలుకలను గమనించారు, ఒకటి నలుపు వర్ణంలో, రెండవది అగౌటి వర్ణం అంటే నలుపు పసుపు వర్ణం కలిగినటువంటిది, ఒకటి ఆల్బినో అంటే తెలుపు వర్ణంలో ఉన్నటువంటి చిట్టెలకలు. అయితే ఇక్కడ నలుపు వర్ణానికి ఒక జన్యువు కారణము, దానిని కలర్ కాబట్టి దాన్ని సీగా తీసుకున్నారు. ఇక అగౌటి వర్ణం రావాలంటే అగౌటి వర్ణం అంటే ఏంటి, నలుపు వర్ణము ప్లస్ పసుపు వర్ణం. సో అక్కడ నలుపు వర్ణానికి కారణమైన ఒక జన్యువు ఉండాలి, ఆ పసుపు వర్ణానికి కారణమైన ఒక జన్యువు ఉండాలి. సో రెండు జన్యువులు కలిస్తే అగౌటి వర్ణము వస్తుంది. కాబట్టి ఇక్కడ క్యాపిటల్ సి క్యాపిటల్ ఏగా అగౌటి వర్ణానికి తీసుకున్నారు. ఇక ఆల్బినోకు ఇక్కడ సి అంటే స్మాల్ సి, రంగుకు క్యాపిటల్ సి కాబట్టి ఇక్కడ తెలుపు వర్ణానికి స్మాల్ సి తీసుకున్నారు. నా క్యాపిటల్ సి ఉంటే నలుపు వర్ణము కాబట్టి దానికి వ్యతిరేక లక్ష్యమైన తెలుపుకు స్మాల్ సి తీసుకుంటారు. సో ఈ విధంగా ఈ సంకేతములను తీసుకొని వారు ప్రయోగం చేశారు. సో ఇది అగౌటి, ఒక అగౌటి ఎలుకకు ఒక ఆల్బినో ఎలుకకు మధ్య సంకరణం జరిపారు. అగౌటి అంటే క్యాపిటల్ సి క్యాపిటల్ సి క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఏ, క్యాపిటల్ సి వల్ల మనకేమొస్తుంది నలుపు వర్ణం వస్తుంది, క్యాపిటల్ ఏ వలన ఏమొస్తుంది పసుపు వర్ణం వస్తుంది. సో ఈ రెండు జన్యువులు ఉన్నప్పుడు అది
నలుపు పసుపు వర్ణంతో కూడిన ఎంటికలు వస్తవి, దాన్నే అగౌటి రంగు అంటారు. ఇక క్యాపిటల్ సి నలుపు వర్ణం కాబట్టి, క్యాపిటల్ సి నలుపు వర్ణం కాబట్టి ఇక్కడ స్మాల్ సి స్మాల్ తీసుకున్నారు. తర్వాత ఇక్కడ ఇక అగౌటి వర్ణం పసుపు వర్ణం కావాలని కారణమైనటువంటి ఇది క్యాపిటల్ ఏ లేదు, అంటే ఇక్కడ స్మాల్ ఏ ఉంది, అంటే అప్పుడు పసుపు వర్ణం రాదు. క్యాపిటల్ సి ఉంటే నలుపు వర్ణము, స్మాల్ సి ఉంటే తెలుపు వర్ణము, క్యాపిటల్ ఏ ఉంటే పసుపు వర్ణము, స్మాల్ ఏ ఉంటే పసుపు వర్ణం రాకపోవటము. సో ఇప్పుడు ఇక్కడ ఈ రెండు జన్యులు అంతర్గతంగా ఉన్నాయి కాబట్టి ఇది ఆల్బినో ఎల్కా. ఇక వీటి సంయోగ బీజాలు, సో సంయోగ బీజాలు ఇంతకుముందు చెప్పుకున్నాం మనం ఎలా తీస్తామో. సో క్యాపిటల్ సి క్యాపిటల్ ఏతో కూడినటువంటి ఇక్కడ సంయోగ బీజం వస్తుంది, ఇక్కడ స్మాల్ సి స్మాల్ ఏతో కూడినటువంటి సంయోగ బీజము వస్తుంది. అంటే ఇక్కడ కూడా మనకు నాలుగు సంయోగ బీజాలు వస్తవి, కాకపోతే నాలుగు ఒకే రకమైన సంయోగ బీజాలు కాబట్టి ఒక సంయోగ బీజాన్నే రాసుకుంటున్నాము. సో ఇవి జనకతరము, ఇవి జనకతరము, ఇవి సంయోగ బీజములు. ఇది ఎఫ్ వన్ తరం. సో ఏమొస్తుంది, క్యాపిటల్ సి స్మాల్ సి, క్యాపిటల్ సి క్యాపిటల్ ఏ రాయట్లేదు, ఎందుకంటే ఒకే రకమైన యుగ్మవికల్పాలను ఒక దగ్గరగా రాయాలి. సో క్యాపిటల్ సి స్మాల్ సి, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ. ఇక ఒక క్యాపిటల్ స్మాల్ ఉన్నప్పుడు, ఒక బహిర్గత యుగ్మవికల్పము అంతర్గత యుగ్మవికల్పము ఉన్నప్పుడు బహిర్గత యుగ్మవికల్పాన్ని ముందుగా రాయాలి, అంతర్గత యుగ్మవికల్పాన్ని తర్వాత రాయాలి. సో చూడండి, ఇప్పుడు ఇది క్యాపిటల్ సి ఉంది. సో క్యాపిటల్ సి దేనికి కారణము, నలుపుకు. సో క్యాపిటల్ ఏ ఉంది, ఇప్పుడు స్మాల్ సి ఒక లక్షణం రాదు ఎందుకంటే క్యాపిటల్ సి ఉంది కాబట్టి. స్మాల్ సి ఉంటే ఏంది, తెలుపు, కానీ క్యాపిటల్ సి ఉంది కాబట్టి దీని లక్షణమే వస్తుంది. అదేవిధంగా క్యాపిటల్ ఏ వల్ల ఏమొస్తుంది, ఇక్కడ పసుపు వర్ణం వస్తుంది. స్మాల్ ఏ వల్ల మనకు తెలుపు వర్ణం వస్తుంది, కానీ క్యాపిటల్ ఏ ఉంది కాబట్టి దీని లక్షణం వస్తుంది. అంటే ఇప్పుడు క్యాపిటల్ సి క్యాపిటల్ ఏ లక్షణం వస్తుంది. క్యాపిటల్ సి అంటే నలుపు, క్యాపిటల్ ఏ అంటే పసుపు. అంటే ఇప్పుడు ఈ రెండు రకాలైన జన్యువులు ఉండడం వల్ల ఇక్కడ మనకు ఇది అగౌటి ఎలుకలు వస్తాయి. F1 తరంలో అగౌటి ఎలుకలు వస్తాయి. ఇప్పుడు అగౌటి ఎలుకను మళ్ళీ అలాంటి అగౌటి ఎలుకతోటే సంకరణం చేయడం ద్వారా F2 తరాన్ని ఉత్పత్తి చేస్తారు. సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు, క్యాపిటల్ సి స్మాల్ సి క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఇంటూ క్యాపిటల్ సి స్మాల్ సి క్యాపిటల్ ఏ స్మాల్ ఏ. అంటే అదే రకమైన ఎలుకతోటి సంకరణం చేయడం ద్వారా F1 తరాన్ని ఉత్పత్తి చేస్తారు. సో ఆ విధంగా చేసినప్పుడు వచ్చే సంయోగ బీజములు చూడండి. ఇప్పుడు ఇక్కడ స్వతంత్ర జన్యు వ్యూహన సిద్ధాంతం ప్రకారంగా ప్రతి యుగ్మవికల్పము విడిపోయి స్వేచ్ఛగా వేరే యుగ్మవికల్పంతో కలుస్తుంది. సో క్యాపిటల్ సి క్యాపిటల్ ఏ కలిసి ఒక యుగ్మవికల్పము, ఇది క్యాపిటల్ సి మళ్ళీ స్మాల్ ఏతో కలిస్తే అప్పుడు వచ్చే యుగ్మవికల్పము ఇది. అదేవిధంగా స్మాల్ సి విడిపోయి క్యాపిటల్ ఏతో కలిస్తే వచ్చే సంయోగ బీజము ఇది. ఒకవేళ స్మాల్ సి స్మాల్ ఏతో కలిస్తే వచ్చే సంయోగ బీజము స్మాల్ సి ఏ. సో ఇక్కడ కూడా మనకు అలాంటి ఎలకతోటే సంకరణం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనకు అవే సంయోగ బీజాలు వస్తాయి. సో ఇది పురుష సంయోగ బీజాలకు సింబల్, ఇది స్త్రీ సంయోగ బీజాలకు సింబల్. ఇప్పుడు ఇవి సంయోగ బీజములు, ఇవి సంయోగ బీజములు. సో నాలుగు రకాలైన సంయోగ బీజాలు వచ్చినప్పుడు మనము ఎక్కువగా సంయోగ బీజములు కాబట్టి ఇలాంటి మనము గల్లపటాన్ని గీసుకోవాలి. సో సంయోగ బీజాలు ఎన్ని వస్తే అన్ని సంయోగ బీజాలకు +1 కలిపితే వచ్చిన దాన్ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుందో అన్ని గల్లు గీసుకోవాలి. ఇక్కడ మనకు నాలుగు సంయోగ బీజాలు వస్తున్నాయి కాబట్టి 4 + 1 = 5 స్క్వేర్ 25. సో 25 గల్లు తీసుకోవాలి. ఆ విధంగా ఒకవేళ రెండే సంయోగ బీజాలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు 2 + 1 = 3 3² = 9 గల్లు తీసుకోవాలి. సో ఇక్కడ
నాలుగు సంయోగ బీజాలు ఉన్నాయి కాబట్టి 4+1 5 ఫైవ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 కాబట్టి 25 గల్లు ఉన్నటువంటి మనము గల్లపటాన్ని తీసుకున్నాము, చక్కెర బోర్డును గీసాము. సో ఇక్కడ ఈ గడిలో పురుష సంయోగ బీజములు, ఈ గడిలో మనము స్త్రీ సంయోగ బీజాలను వేసి వాటి యొక్క సింబల్స్ ఇక్కడ చూపిస్తాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఈ సంయోగ బీజము ఈ సంయోగ బీజం కలిస్తే వచ్చేటువంటి ఎలుక క్యాపిటల్ సి క్యాపిటల్ సి క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఏ. అదేవిధంగా క్యాపిటల్ సి క్యాపిటల్ సి క్యాపిటల్ ఏ స్మాల్ ఏ క్యాపిటల్ సి స్మాల్ సి క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఏ క్యాపిటల్ సి క్యాపిటల్ ఏ స్మాల్ ఏ. ఇక క్యాపిటల్ సి క్యాపిటల్ ఏ స్మాల్ ఏ. ఇక్కడ చూడండి, క్యాపిటల్ సి ఇక్కడ స్మాల్ ఏ. ఇక్కడ చూడండి, క్యాపిటల్ సి క్యాపిటల్ ఏ స్మాల్ ఏ. ఇక్కడ చూడండి, క్యాపిటల్ సి స్మాల్ సి స్మాల్ ఏ స్మాల్ ఏ. అంటే ఎప్పుడైనా క్యాపిటల్స్ ముందుగా రాసుకోవాలని మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. తర్వాత ఒకే రకమైన యుగ్మవికల్పాలు ఒక దగ్గర రాసుకోవాలని చెప్పుకున్నాము. ఇక్కడ చూడండి, క్యాపిటల్ సి స్మాల్ సి క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఏ. ఇక్కడ క్యాపిటల్ సి స్మాల్ సి క్యాపిటల్ ఏ స్మాల్ ఏ. ఇక్కడ స్మాల్ సి స్మాల్ సి క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఏ. స్మాల్ సి స్మాల్ సి క్యాపిటల్ ఏ స్మాల్ ఏ. ఇక్కడ క్యాపిటల్ సి స్మాల్ సి క్యాపిటల్ ఏ స్మాల్ ఏ. ఇక్కడ క్యాపిటల్ సి స్మాల్ సి స్మాల్ ఏ. ఇక్కడ ఉన్నది స్మాల్ ఏ. ఇక్కడ స్మాల్ సి స్మాల్ సి క్యాపిటల్ ఏ స్మాల్ ఏ. స్మాల్ సి స్మాల్ సి స్మాల్ ఏ స్మాల్ ఏ. సో ఈ విధంగా ఈ జన్యు రూపం ఉన్నటువంటి ఎలుకలు వస్తాయి. ఇప్పుడు వాటి దృశ్య రూపాన్ని మనం రాసుకుందాం. దృశ్య రూపం రాసుకునే ముందు మనం గమనించాలి, క్యాపిటల్ సి ఉంటే నలుపు, క్యాపిటల్ సి క్యాపిటల్ ఏ ఉంటే అగౌటి, ఎందుకంటే నలుపు పసుపు వర్ణం కలిసి. ఇవి అంతర్గతంగా ఉంటే అప్పుడు ఆల్బినో. చూడండి, ఇక్కడ క్యాపిటల్ సి ఉంది క్యాపిటల్ ఏ ఉంది కాబట్టి అగౌటి, ఇక్కడ కూడా క్యాపిటల్ సి క్యాపిటల్ ఏ కాబట్టి అగౌటి, ఇక్కడ రెండు క్యాపిటల్స్ ఉన్నాయి అగౌటి, ఇక్కడ క్యాపిటల్ సి క్యాపిటల్ ఏ ఉంది కాబట్టి అగౌటి, ఇక్కడ కూడా రెండు క్యాపిటల్స్ ఉన్నాయి అగౌటి. ఇక్కడ చూడండి, క్యాపిటల్ సి మాత్రమే ఉంది స్మాల్ ఏ ఉంది, స్మాల్ ఏ వలన పసుపు వర్ణం రాదు, క్యాపిటల్ సి మాత్రమే ఉంది దానివల్ల నలుపు వర్ణం వస్తుంది కాబట్టి ఇక్కడ నలుపు వర్ణంలో ఉన్నటువంటి ఎలుకలు వచ్చాయి. ఇక్కడ మళ్ళీ క్యాపిటల్ సి ఉంది క్యాపిటల్ ఏ ఉంది కాబట్టి అగౌటి, ఇక్కడ క్యాపిటల్ సి మాత్రమే ఉంది మిగతాన్ని అంతర్గతంగా ఉన్నాయి కాబట్టి నలుపు వర్ణము, ఇక్కడ క్యాపిటల్ సి క్యాపిటల్ ఏ ఉంది కాబట్టి అగౌటి, క్యాపిటల్ సి క్యాపిటల్ ఏ ఉంది అగౌటి, ఇక్కడ స్మాల్ సి ఉంది క్యాపిటల్ ఏ ఉంది. అంటే స్మాల్ సి అనేది తెలుపు వర్ణానికి కారణము, నలుపు వర్ణము ఉన్నప్పుడే ఈ పసుపు వర్ణము వస్తుంది, ఏ వల్ల పసుపు వర్ణము వస్తుంది. సో ఇక్కడ నలుపు వర్ణము రావట్లేదు కాబట్టి అప్పుడు ఇది తెలుపు వర్ణమే వస్తుంది. ఇక్కడ క్యాపిటల్ సి ఉంటే అప్పుడు పసుపు వర్ణము నలుపు వర్ణం కలిసి అగౌటి అవుతుంది, ఇక్కడ స్మాల్ సి ఉంది దాని వల్ల తెలుపు వర్ణం వస్తుంది కాబట్టి దీనివల్ల మనకు ఎటువంటి పసుపు వర్ణం రాదు కాబట్టి ఇక్కడ ఆల్బినో తెలుపు వర్ణము వస్తుంది. ఇక్కడ కూడా స్మాల్ సి ఉంది కాబట్టి ఇది తెలుపు వర్ణంలో ఉంటుంది, అంటే నలుపు వర్ణం వచ్చినప్పుడే పసుపు వర్ణము ఉంటుంది, ఒక పసుపు వర్ణం మాత్రమే లేదు, ఎందుకంటే పసుపు వర్ణంలో ఎలుకలు లేవు, నలుపు వర్ణంలో ఉన్నవి అగౌటిలో ఉన్నాయి కాబట్టి. ఇక్కడ క్యాపిటల్ సి క్యాపిటల్ ఏ అగౌటి,
క్యాపిటల్ సి మాత్రమే ఉంది, మిగతా అంతర్గత జన్యువులు సో నలుపు వర్ణంలో. ఇక్కడ స్మాల్ సి, రెండు స్మాల్ సీలు ఉన్నాయి కాబట్టి తెలుపు వర్ణంలో, ఇక్కడ కూడా రెండు స్మాల్ సీలు ఉన్నాయి కాబట్టి తెలుపు వర్ణంలో ఉన్నాయి. సో ఈ విధంగా చూసినప్పుడు ఇక్కడ మనకు మొత్తము అగోటి ఎలుకలు, ఈ అగోటి ఎలుకలన్నీ కూడా 9 ఉంటాయి. తర్వాత నలుపు వర్ణంలో ఎలుకలు ఇక్కడ 3 ఉంటాయి, ఇక్కడ 2, ఇక్కడ 1, 3. తర్వాత ఆల్బినో ఎలుకలు 4, 1, 2, 3, 4, ఈ విధంగా ఈ నిష్పత్తులు వచ్చాయి. అంటే అగౌటి, నలుపు, ఆల్బినో ఎలుకల నిష్పత్తి 9:3:4 వచ్చింది. సో మెండల్ ద్విసంకరీకరణ దృశ్యరూప నిష్పత్తి ఎంత? 9:3:3:1 రావాలి, కానీ ఇక్కడ 9:3:4 వచ్చింది. సో దీనికి కారణము అక్కడ కొన్ని జన్యువులు రెండు జన్యువులు కలిసి ఒకే లక్షణాన్ని వ్యక్తం చేస్తున్నాయి. చూడండి, ఇక్కడ రెండు జన్యువులు కలిసి ఒకటే లక్షణాన్ని వ్యక్తం చేస్తున్నాయి, దానివల్ల ఆ నిష్పత్తి రాలేదు. సో ఇది రెండు జన్యువులు కలిసి ఒకే లక్షణాన్ని వ్యక్తం చేస్తున్నాయి కాబట్టి ఇది జన్యువుల పరస్పర చర్య. ఇక్కడ అంతర్గత ఎపిస్టాసిస్ని ఎలా చెప్పగలుగుతున్నాము అంటే, చూడండి ఇవి అంతర్గత జన్యువులు. ఈ అంతర్గత జన్యువు ఉన్నప్పుడు ఏం చేస్తుంది? ఈ పసుపు వర్ణాన్ని కప్పివేస్తుంది. ఈ రెండు ఈ అంతర్గత జన్యువులు, ఇది ఏ వలన పసుపు వర్ణం రావాలి, కానీ ఇదేం చేస్తుంది? ఈ పసుపు వర్ణాన్ని కప్పివేస్తుంది. కప్పివేయడం వల్ల ఏమవుతుంది? ఇక్కడ ఆల్బినో వస్తుంది. క్యాపిటల్ సి క్యాపిటల్ ఏ ఉంటే నలుపు పసుపు వర్ణం వస్తుంది, దాన్ని అగోటి అంటున్నాము. క్యాపిటల్ సి మాత్రమే ఉంటే ఇక నలుపు వర్ణం వస్తుంది. కానీ ఇక్కడ స్మాల్ సి ఉన్నప్పుడు ఇది తెలుపు వర్ణము, ఏ వలన పసుపు వర్ణం రావాలి. సో మనకేమి మొత్తానికి ఎలుక ఎలా కనబడాలి? పసుపు వర్ణంలో కనబడాలి. కానీ ఏమవుతుంది? ఈ అంతర్గత జన్యువు స్మాల్ సి ఈ క్యాపిటల్ ఏని కప్పివేస్తుంది, మొత్తానికి కప్పివేస్తుంది. సో పసుపు వర్ణం రావట్లేదు, ఈ లక్షణం వ్యక్తం కాకుండా కప్పివేస్తుంది, ఎపిస్టాసిస్ చేస్తుంది. సో అప్పుడు తెలుపు వర్ణం వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా స్మాల్ సి ఏం చేస్తుంది? ఈ క్యాపిటల్ ఏని కప్పివేస్తుంది. సో అప్పుడు తెలుపు వర్ణము వచ్చేస్తుంది. ఇదే అంతర్గత ఎపిస్టాసిస్. అంటే అంతర్గత జన్యువు ఏం చేస్తుంది? ఈ జన్యువును ఈ క్యాపిటల్ ఏను కప్పివేస్తుంది. సో ఇది అంతర్గత ఎపిస్టాసిస్. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, స్మాల్ సి ఇక్కడ క్యాపిటల్ ఏను ఇక్కడ కప్పివేస్తుంది. సో ఇది తెలుపు వర్ణం వస్తుంది. ఇక్కడ మనకు అంతర్గత ఎపిస్టాసిస్ కనిపించట్లేదు, ఎందుకంటే స్మాల్ ఏ ఉంది, క్యాపిటల్ ఏ ఉంటేనే పసుపు వర్ణం వస్తుంది. స్మాల్ ఏ ఉన్నప్పుడు పసుపు వర్ణం రాదు, కాబట్టి ఇక్కడ అంతర్గత ఎపిస్టాసిస్ ఏమీ లేదు. కానీ ఈ స్మాల్ సి వలన తెలుపు వర్ణం వస్తుంది కాబట్టి మనకు తెలుపు వర్ణము వచ్చింది. సో ఈ మూడు రకాలైన ఎలుకలలో అంతర్గత ఎపిస్టాసిస్, అంతర్గత జన్యువు ఏం చేస్తుంది? వేరొక బహిర్గత జన్యువును కప్పివేయడం వల్ల ఆ బహిర్గత జన్యువు యొక్క లక్షణము బయటికి కనబడతలేదు. సో ఈ అంతర్గత ఎపిస్టాసిస్ యొక్క నిష్పత్తి 9:3:4. తర్వాత సంపూరక జన్యు చర్యలు. సంపూరక జన్యు చర్యలు అంటే రెండు జన్యువులు కలిసి ఇక్కడ ఒక చర్యను జరుపుకొని ఒక లక్షణాన్ని వ్యక్తం చేయడం. అంటే రెండు ఒకదానిపైన ఒకటి ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అంటే అక్కడ ఆ జన్యువు ఏ అనే జన్యువు ఉంటేనే బి అనే జన్యువు లక్షణం, ఏ అనే జన్యువు బి అనే జన్యువు రెండు ఉంటేనే వాటి లక్షణము బయటికి వస్తుంది. సో ఒకే ప్రభావము కలిగిన రెండు వేరువేరు జన్యువులు వాటి పరస్పర చర్యతో మరొక లక్షణము వ్యక్తం చేయటను సంపూరక జన్యు చర్య అంటారు. అంటే రెండింటి యొక్క ప్రభావం ఒకదానిపైనే ఉంటున్నాయి, అవి వేరే లక్షణాన్ని వ్యక్తం చేస్తున్నాయి. దీనికి ఉదాహరణ, తీపి బఠానీలో పుష్పముల రంగు పైన బేట్సన్ మరియు పున్నెట్ అనే శాస్త్రవేత్తలు చేసినటువంటి ప్రయోగం. చూడండి, ఇక్కడ ఈ పుష్పముల రంగుకు కారణమైన పదార్థ తయారీకి ఈ క్యాపిటల్ సి అనే జన్యువు కావాలి. క్యాపిటల్ పి ఏం చేస్తుందంటే ఆ పదార్థంలో ఆంతోసైనిన్ అన్న వర్ణద్రవ్యాన్ని తయారు చేస్తుంది. ఆంతోసైనిన్ అనే ఒక వర్ణద్రవ్యాన్ని తయారు చేస్తుంది.
సో క్యాపిటల్ సి వల్ల ఏమవుతుంది, ఆ పదార్థము వస్తుంది, ఒక పదార్థం వస్తుంది. క్యాపిటల్ పి వల్ల ఏమొస్తుంది, ఆంతోసయనిన్ వరద్రవ్యం అంటే ఊదారంగు కారణమైనటువంటి ఒక అభిరంజకము వస్తుంది. సో ఈ రెండు కలిసినప్పుడు మనకేమవుతుంది, మనకు ఊదారంగు వస్తుంది. అంటే చూడండి, పి ఒకటే ఉంటే ఊదారంగు రాదు, సి ఒకటే ఉంటే ఊదారంగు. ఈ రెండు ఒకదానికొకటి ఒకదానికొకటి కాంప్లిమెంట్ చేస్తుంది, సంపూరకం చేస్తుంది. రెండు కలిస్తేనే పూర్తి అవుతుంది. ఏదో ఒకటి ఉంటే పూర్తి కావట్లేదు, సి ఉంటే పూర్తి కావట్లేదు, పి ఉంటే పూర్తి కావట్లేదు. ఈ రెండు ఉన్నప్పుడు, సి మరియు పి ఉన్నప్పుడు, సి వలన పదార్థం తయారవుతుంది, పి వలన ఆ రంగు వచ్చేసి అప్పుడు ఊదా రంగు వస్తుంది. సో ఇది ఈ ప్రయోగాన్ని మనము, ఇది ఎలా మనకు సంపూరక జన్యుచర్యల వలన ఏ విధంగా జన్యుచర్య జరుగుతుందో తెలుసుకుందాం. ఇక్కడ తెలుపు పుష్పములు తీయబడంలో తెలుపు పుష్పాలు కలిగిన రెండు మొక్కల మధ్య సంకరణ చేశారు. చూడండి, ఇక్కడ క్యాపిటల్ సి స్మాల్ సి స్మాల్ పి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, క్యాపిటల్ సి క్యాపిటల్ పి ఉంటేనే ఊదారంగు వస్తుంది. ఎందుకంటే క్యాపిటల్ సి వల్ల పదార్థం తయారవుతుంది, క్యాపిటల్ పి వల్ల రంగు వస్తుంది. సో ఆ విధంగా ఊదారంగు వస్తుంది. సో ఇక్కడ క్యాపిటల్ సి వల్ల పదార్థం తయారవుతుంది, కానీ ఆ పదార్థానికి రంగు రావట్లేదు. సో ఇక్కడ తెలుపు వర్ణంలో ఉంటున్నాయి. సో క్యాపిటల్ సి వలన ఇక్కడ మనకు పదార్థం తయారవుతుంది, కానీ స్మాల్ పి ఉన్నందుకు రంగు రావట్లేదు. సో తెలుపు వర్ణంలో ఉంటున్నాయి. అదేవిధంగా ఇక్కడ స్మాల్ సి వలన మనకు అదర్శ పదార్థం తయారు కాదు, కానీ క్యాపిటల్ పి వలన రంగు వస్తుంది. కానీ పదార్థం లేకపోవడం వలన ఇక్కడ మనకు ఇవి కూడా తెలుపు వర్ణంలో ఉంటాయి. అంటే క్యాపిటల్ సి క్యాపిటల్ పి ఉంటేనే ఊదారంగు వస్తుంది. ఆ రెండింటిలో ఏది లేకపోయినా అది తెలుపు వర్ణంలో ఉంటుంది, అదే సంపూరకం అన్నట్టు. అంటే రెండు కలిసి ఒక లక్షణానికి పూర్తి చేయడం అన్నట్టు. సో ఈ విధంగా చేసినప్పుడు ఇక వీటి సంయోగ బీజాలు క్యాపిటల్ సి స్మాల్ పి కలిసి సంయోగ బీజము, మిగతా నాలుగు కూడా అలానే, మిగతా మూడు కూడా అలానే ఏర్పడతాయి కాబట్టి క్యాపిటల్ సి స్మాల్ పిని ఏర్పడతాయి కాబట్టి ఒక సంయోగ బీజాన్ని మనం రాసుకుంటున్నాం. అదేవిధంగా స్మాల్ సి క్యాపిటల్ పి ఇది సంయోగ బీజం. ఇప్పుడు ఈ రెండు సంయోగ బీజాల మధ్య సంకరణం జరిగి ఫలదీకరణం జరిగి మనకు ఈ రకమైనది వస్తుంది, క్యాపిటల్ సి స్మాల్ సి క్యాపిటల్ పి స్మాల్ పి వస్తుంది. సో ఇక్కడ క్యాపిటల్ సి ఉంది, క్యాపిటల్ పి ఉంది కాబట్టి మనకు ఊదారంగు వస్తుంది. క్యాపిటల్ సి వలన మనకు అదర్శ పదార్థం తయారవుతుంది, క్యాపిటల్ పి వలన రంగు వస్తుంది. దానివల్ల మనకు ఊదారంగు పుష్పాలు ఏర్పడతాయి. ఇక వీటి సంయోగ బీజాలు స్వతంత్ర జన్యువ్యూహన సిద్ధాంతం ప్రకారంగా ప్రతి యుగ్మ వికల్పం విడిపోయి స్వేచ్ఛగా వేరే యుగ్మ వికల్పంతో కలుస్తుంది కాబట్టి క్యాపిటల్ సి క్యాపిటల్ పి కలిస్తే ఈ సంయోగ బీజము, ఇదే క్యాపిటల్ సి ఒకవేళ స్మాల్ పితో కలిస్తే అప్పుడు క్యాపిటల్ సి స్మాల్ పి, అదేవిధంగా స్మాల్ సి క్యాపిటల్ పితో కలిసినప్పుడు స్మాల్ సి క్యాపిటల్ పి, స్మాల్ సి మళ్ళీ దీంతో ఒకవేళ కలిస్తే అప్పుడు స్మాల్ సి స్మాల్ పి. సో ఇక్కడ అంతర ఫలదీకరణం జరుపుతారు ఎఫ్ టూ సంకరణం చేసినప్పుడు, కాబట్టి ఇక్కడ కూడా మనకు ఇలాంటి మొక్కనే ఉంటుంది. అంటే ఒకే మొక్కలోని ఒకే పుష్పంలో ఫలదీకరణం చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా మనకు అదే మొక్క ఉంటుంది, అంటే క్యాపిటల్ సి స్మాల్ సి క్యాపిటల్ పి స్మాల్ పి. సో అప్పుడు మనకు ఇలాంటి సంయోగ బీజాలే ఇక్కడ వస్తాయి. సో ఒక సంయోగ బీజంలో మనము ఇక్కడ పురుష సంయోగ బీజాలుగా పురుష పేరెంట్గా, ఇక్కడ స్త్రీ సంయోగ బీజాలుగా తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ సంయోగ బీజము ఏ సంయోగ బీజంతో కలిసినప్పుడు ఎలాంటి మొక్కలు వస్తాయి. ఈ సంయోగ బీజము ఈ సంయోగ బీజంతో కలిస్తే క్యాపిటల్ సి క్యాపిటల్ పి క్యాపిటల్ పి, ఇది ఈ జన్యురూపం ఉన్నటువంటి మొక్క వస్తుంది. ఈ సంయోగ బీజము ఈ సంయోగ బీజం కలిస్తే క్యాపిటల్ సి క్యాపిటల్ పి స్మాల్ పి, ఈ విధంగా వస్తుంది. ఇక
ఈ సంయోగ బీజాలు కలిస్తే ఈ సంయోగ బీజము ఈ సంయోగ బీజము ఒకవేళ మనకు ఫలదీకరణలో పాల్గొంటే క్యాపిటల్ సి స్మాల్ సి క్యాపిటల్ పి క్యాపిటల్ పి ఇక్కడ క్యాపిటల్ సి స్మాల్ సి క్యాపిటల్ పి స్మాల్ పి ఇక్కడ క్యాపిటల్ సి క్యాపిటల్ సి క్యాపిటల్ పి సారీ క్యాపిటల్ సి క్యాపిటల్ సి క్యాపిటల్ పి స్మాల్ పి ఇక్కడ క్యాపిటల్ సి క్యాపిటల్ సి స్మాల్ పి స్మాల్ పి ఇక్కడ క్యాపిటల్ సి స్మాల్ సి క్యాపిటల్ పి స్మాల్ పి ఇక్కడ క్యాపిటల్ సి స్మాల్ సి స్మాల్ పి స్మాల్ పి ఎప్పుడే కానీ బహిర్గత యుగ్మ వికల్పము అంతర్గత యుగ్మ వికల్పాలు ఉన్నప్పుడు బహిర్గత యుగ్మ వికల్పాన్ని మనం ముందుగా రాసుకుంటామని మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము తర్వాత ఒకే రకమైన యుగ్మ వికల్పాలను ఒక దగ్గర రాసుకోవాలి ఇక్కడ క్యాపిటల్ సి స్మాల్ సి తర్వాత క్యాపిటల్ పి ఇక్కడ క్యాపిటల్ సి స్మాల్ సి క్యాపిటల్ పి స్మాల్ పి ఇక్కడ స్మాల్ సి క్యాపిటల్ పి ఇక్కడ చూడండి స్మాల్ సి క్యాపిటల్ పి స్మాల్ పి ఇక్కడ క్యాపిటల్ సి క్యాపిటల్ పి స్మాల్ పి ఇక్కడ క్యాపిటల్ సి స్మాల్ పి ఇక స్మాల్ సి క్యాపిటల్ పి ఇక్కడ క్యాపిటల్ పి ఇక ఇక్కడ స్మాల్ సి క్యాపిటల్ పి సారీ క్యాపిటల్ పి స్మాల్ పి ఇక్కడ స్మాల్ సి క్యాపిటల్ పి స్మాల్ పి ఇక్కడ స్మాల్ సి స్మాల్ పి ఇక్కడ స్మాల్ సి స్మాల్ పి ఇక స్మాల్ సి స్మాల్ పి ఇవి జన్యు రూపంలో ఈ విధంగా 16 మొక్కలు ఏర్పడతాయి వీటి జన్యు రూపాలు ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు వీటి దృశ్య రూపము మనం ఈ దృశ్య రూపం రాసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి క్యాపిటల్ సి క్యాపిటల్ పి ఉంటే ఊదారంగు అది లేకపోతే తెలుపు మనం ఎంతుందో చెప్పుకున్నాము ఊదారంగు రావాలి అంటే క్యాపిటల్ సి క్యాపిటల్ పి రెండు ఉండాలి సో క్యాపిటల్ సి క్యాపిటల్ పి ఉన్నటువంటి అన్నీ కూడా మనము ఊదారంగు పర్పుల్ ఊదారంగు మనము రాసుకుంటాము ఇక్కడ ఆ రెండిట్లో ఏది లేకపోయినా మనకు తెలుపు రంగు వస్తుంది చూడండి ఇక్కడ క్యాపిటల్ పి లేదు కాబట్టి తెలుపు రంగులో ఉంది క్యాపిటల్ సి మాత్రమే ఉంది ఇక్కడ క్యాపిటల్ సి క్యాపిటల్ పి ఉంది కాబట్టి ఊదారంగు ఇక్కడ క్యాపిటల్ సి క్యాపిటల్ పి ఉంది కాబట్టి ఊదారంగు ఇక్కడ క్యాపిటల్ సి లేదు క్యాపిటల్ పి మాత్రమే ఉంది కాబట్టి తెలుపు వర్ణము అదేవిధంగా ఇక్కడ కూడా క్యాపిటల్ సి లేదు క్యాపిటల్ పి మాత్రమే ఉంది కాబట్టి తెలుపు వర్ణము ఇక్కడ క్యాపిటల్ సి క్యాపిటల్ పి రెండు ఉన్నాయి కాబట్టి ఊదారంగు ఇక్కడ క్యాపిటల్ పి లేదు కాబట్టి తెలుపు వర్ణము ఇక్కడ క్యాపిటల్ సి లేదు కాబట్టి తెలుపు వర్ణము ఇక ఇక్కడ అన్నీ అంతర్గతమే కాబట్టి ఇక్కడ తెలుపు వర్ణం సో ఇక్కడ ఏమవుతుందంటే రెండు జన్యువులు ఉంటేనే వాటి సంపూరకం వలన ఒక లక్షణం వస్తుంది కాబట్టి సంపూరక జన్యువులు అని అంటారు సో ఈ విధంగా ఇక్కడ మనకు ఈ విధంగా ఇక్కడ మనకు 9 ఊదారంగు మొక్కలు 7 మనకు తెలుపు వర్ణ మొక్కలు వచ్చాయి సో ఈ విధంగా సంపూరక జన్యు చర్యలు జరుగుతాయి సో ఇక్కడ మనము ఈ వీడియో లెసన్లో మనం బహిర్గత ఎపిస్టాసిస్ అంతర్గత ఎపిస్టాసిస్
సంపూరక జన్యు చర్యల గురించి తెలుసుకున్నాము. బహిర్గత ఎపిస్టాసిస్ దృశ్యరూప నిష్పత్తి 12:3:1గా వస్తుంది. తర్వాత అంతర్గత ఎపిస్టాసిస్ 9:3:4గా వస్తుంది. ఇక సంపూరక జన్యు చర్యల యొక్క దృశ్యరూప నిష్పత్తి 9:7గా ఉంటుంది. అంటే ఈ విధంగా మెండల్ ప్రయోగాలలో ద్విసంకరీకరణంలో వచ్చినటువంటి 12:3 మనకు 12:3:1 అనేది ఇక్కడ మనకు రావట్లేదు. దానికి కారణము జన్యువులు, కొన్ని జన్యువులు కలిసిపోయి, రెండు జన్యువులు కలిసిపోయి ఒకే చర్యను జరుపుకొని ఒకే లక్షణాన్ని వ్యక్తం చేయడం వలన ఆ విధంగా జరుగుతుంది. సో ఈ వీడియో లెసన్లో మనం చెప్పుకున్నటువంటి ఈ మూడు జన్యు పరస్పర చర్యల గురించి మీ అందరికీ సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగిందని చెప్పి భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్.